మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాం, ప్రతిపక్షంగా నగర అభివృద్ధి కొరకు నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం. అన్ని పార్టీల వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరిస్తాం. నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుపోతాం. మంత్రి గారికి ఏ ఒక్కరితో వ్యక్తిగత కక్షలు లేవు, ఏ ఒక్కరితో వ్యాపార లావాదేవీలు లేవు. నెల్లూరు నగరంలో కొన్ని వేల మంది ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది, ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఎలక్షన్ లో పనిచేసుకుంటారు. ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మేము ఎవరి జోలికి పోవట్లేదే. ఈ రోజుకి నెల దాటింది, పోయిన నెల 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి, ఈ రోజు 30వ తారీఖు. ఎవరి జోలికైనా పోయినావా? మంత్రి గారు ఏ ఒక్క కార్యకర్త జోలికైనా, ఏ ఒక్క నోటికైనా, ఏ ఒక్క నాయకుడి జోలికైనా పోయాడా? అధికార ముసుగులో ఎవరైతే గతంలో అక్రమాలు అవినీతి చేస్తున్నారో ఏ ఒక్కడిని ఉపేక్షించే పనే లేదు. గతంలో అధికారం ఉంది కదా అని చెప్పి మేము చెప్పినట్టు మా ఇష్టానుసారం జరగాల, జరిగి తీరాలని చెప్పి ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో, ప్రజల డబ్బులు దోచుకు తిన్నారో వారన్నిటి మీద ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, రాష్ట్ర మంత్రిగా నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక మంత్రివర్యులుగా వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని మీదుగా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక నీతివంతమైన పాలన, ఒక పారదర్శకమైన పాలన, ఒరే పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలా, ఒక యువకుడికి అధికారం ఇస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పుకునే విధంగా నెల్లూరు నగరంలో పరిపాలన ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ రూపురేఖలన్నింటినీ కూడా మార్చి ఈ కార్పొరేషన్ ఏ విధంగా అయితే గతంలో మీ వల్ల మీ మాజీ మంత్రివర్యుల వల్ల సర్వనాశనం అయ్యిందో దానంతా కూడా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా నగరానికి మంచి పేరు, తద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పరిపాలన అందిస్తామని చెప్పి సందర్భం.